విశాఖ జిల్లా అరకుకు వెళ్తున్న టూరిస్టులు శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదానికి గురయ్యారు. 45 మంది ప్రయాణికులతో అరకు వెళ్తూ అరకు ఘాట్ రోడ్డులో లోయలోకి టూరిస్ట్ బస్సు దూసుకెళ్లింది. ఈ బస్సు ప్రమాదంలో 12 మంది మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలు అయినట్టు అనధికార వర్గాల సమాచారం. ప్రయాణికులంతా హైదరాబాద్కు చెందిన వారేనని, బస్సు ప్రయాణికులు మిగిలిన వారి ఆచూకీ కోసం ఘాట్ రోడ్డులో గాలిస్తున్నామని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. కాగా ఈ ప్రమాద ఘటనపై తెలుగు రాష్ట్రాల్లోని మంత్రులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తీసినవన్నీ పేర్లు రాసు. వెంటనే ఈ బండి రాగానే తీసుకొని వచ్చేసాం వీళ్ళని. అది జరిగింది, బయలుదేరి వచ్చాము, స్పాట్కి వచ్చాము. వచ్చిన తర్వాత పిల్లలు చాలా పెద్దలందరూ కింద నుండిపోయారు. పిల్లలు మటుకి చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. ఇద్దరు ఎమర్జెన్సీ క్యాండిడేట్లను తీసుకొని వచ్చాము. వాళ్ళ తాలూకాలు ఎవరైతే లేరు, ఆ పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఆ పిల్లలతో పాటు వచ్చాను. నేను అంగన్వాడీలోన టీచర్గా పనిచేస్తాను. అక్కడ యాక్సిడెంట్ అయినంటని తెలిసి వెంటనే మేము అందరం వెహికల్స్ తీసుకొని వచ్చామండి. 108 ఫోన్ చేయాలని వచ్చాము. పిల్లలతో ఉన్నారు కాబట్టి పిల్లలతో పాటు హాస్పిటల్ తీసుకోవడం.